సేమియా దద్దోజనానికి కావాల్సిన పదార్థాలు. సేమియా హాఫ్ బౌల్, ఎండుమిర్చి 4, ఆవాలు అర స్పూను, పచ్చిమిరపకాయలు 2, శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు 1 రెబ్బ, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత. సేమియా దద్దోజనానికి సేమియాను ఉడకబెట్టుకోవాలి. ఓకే, సో దీంట్లో వాటర్ వేసి స్టవ్ వెలిగించేస్తాను. ఫస్ట్ అయితే సో దీంట్లో వాటర్ వేయండి. వాటర్ సో అంటే సేమియాకి మ్యామ్ డిఫరెంట్గా ప్రాసెస్ ఉంటుంది. అంటే కొద్దిసేపు ఎంతసేపు ఉడకపెట్టాలి ఏంటి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి గ్యారంటీగా. ఎందుకంటే ఈ సేమియా విషయంలో నేనైతే చాలాసార్లు ఫ్లాప్ అయ్యాను. మామూలు ఫ్లాప్ కూడా కాదు, హట్టర్ ఫ్లాప్ అయ్యాను. లైక్ నేను సేమియా ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ సైజులో తయారు చేద్దామని ఉడికించడం, అది మెత్తగా అయిపోయి ఒక దగ్గరకు వచ్చేసి ఉండలాగా ఫామ్ అయిపోవడం, ఇలాంటి సాధారణంగా మనం ఎంతైతే సేమియా తీసుకుంటున్నామో దానికి డబుల్ ద వాటర్ యాడ్ చేయాలి. ఓహో, మెత్తగా అయిపోకుండా ఉండాలి. అండ్ మనకి బండగుర్తు ఏంటి అంటే ఇది సేమియా ఉడికిన వెంటనే పైకి వచ్చేస్తుంది. ఓ, కిందకు ఉండదు. వన్స్ పైకి వచ్చిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ మీద పెడితే మెత్తగా అయిపోతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు ప్రిపేర్ చేశారు కాబట్టి నేను ఖచ్చితంగా దీని మీద ఎక్కువ అబ్జర్వేషన్ పెట్టుంచుతాను. ఇప్పుడు ఆయిల్ అంటే వాటర్ ఏదైతే మనం యాడ్ చేసామో అది బాగా మరగాల మ్యామ్? మరగాలి. ఫస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు సేమియా యాడ్ చేయాలి. ఓకే, అంటే వాటర్ మరిగిన తర్వాత ఇందులో ఆయిల్ డ్రాప్స్ కానీ అలా అక్కర్లేదు? మనం ఉప్మాకు కానీ లేకపోతే సేమియా మనం వేరే ప్రిపరేషన్స్కి అయితే ఆయిల్ యాడ్ చేస్తాం, దద్దోజనానికి అయితే అక్కర్లేదు. ఓకే, దద్దోజనానికి ఎలాగో కొంచెం జిగటు జిగటుగా ఉంటుందని, మెత్తగానే కావాలి కాబట్టి మనకి ఆయిల్ యాడ్ చేయట్లేదు. ఓకే, ఆయిల్ యాడ్ చేయట్లేదు. ఈ వాటర్ కూడా మరగాలి కాబట్టి ఈ వాటర్ కూడా మరిగిన తర్వాత మనం సేమియా యాడ్ చేద్దాము. కాకపోతే సేమియా అనేది మైదాతో తయారు చేస్తారు కదా మ్యామ్? మైదాతో. మరి ఆ మైదా అనేది ఎక్కువ శాతం మంచిది కాదు అని అంటూ ఉంటారు. సేమియా చాలా విధాలుగా ప్రిపేర్ చేస్తారు. మైదాతో చేస్తారు, లేకపోతే మనకి సూజీ కరాచీ నూక ఉంటుంది కదా, దాంతో కూడా చేస్తారు. ఓకే ఓకే, సో అలా కూడా అంటే ఎక్కువ కరాచీ నూకతో ప్రిపేర్ చేసిన సేమియా అయితే మనకి మంచిది. మంచిది. ఓకే, సో సేమియాతో కూడా ఇలా బాక్స్ లో ప్రిపేర్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. సో ఇది సేమియా మనకి రైస్ సేమియా అని కూడా దొరుకుతున్నాయి. అంటే మనకి బియ్యం పిండితో తయారు చేసినవి అవి కూడా వాడుకోవచ్చు. ఓ, నాకు ఇప్పటి వరకు తెలియదు బియ్యం పిండితో తయారు చేసిన సేమియా. అయ్యా, ఓకే. అంటే సేమియా వేరు, ఇప్పుడు మనకి స్పెగటీస్ కూడా వేరు కదా మ్యామ్? అది స్పెగటీ కూడా మనకి ఏంటంటే అది కొంచెం లావుగా ఉంటుంది, ఇది ఇంకా సన్నగా తయారు చేస్తారు. ఓకే ఓకే, సో దద్దోజనానికి ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది మ్యామ్. ఇందులో మనం సేమియా యాడ్ చేద్దాము. ఓకే, ఎస్, సో సేమియా యాడ్ చేసేసుకున్నాము. ఇట్లా వాటర్ వేసిన వెంటనే మండలు కట్టడం అలాంటిది ఏముంటది? అందుకే నీళ్లు వేడెక్కిన తర్వాత వేస్తున్నాం. ఓహోహో, చన్నీళ్ళలో వేసేస్తే కొంచెం ఉండలు కడుతుంది. ఉండలు కట్టేస్తుంది అంటే చాలా మంది వాటర్ లో సేమియా అలా వేసి స్టవ్ మీద పెట్టేస్తారు, మొత్తం అయిపోయిన తర్వాత మెత్తగా అయిపోతాయి. అందుకోసమని చెప్పి వాటర్ బాగా మరిగిన తర్వాత సేమియా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఉండలు కట్టకుండా పొడి పొడిగా విడివిడిగా వస్తాయి. అండ్ రైట్, ఇది ఇక్కడ కుక్ అవుతూ ఉంటుంది. పైకి ఏమీ రాలేదు చూడండి, పైన వాటర్ కనబడుతుంది. బాయిల్ అయిన వెంటనే పైకి వస్తాయి. పైకి వచ్చేస్తాయి, అప్పుడు ఇమీడియట్ గా ఆఫ్ చేసేసుకోవడమే. పైకి వచ్చేస్తున్నాయి, స్టవ్ బంద్ చేసేసుకుందామమ్మా. సో ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేసేద్దాం. ఇది నేను ఒకసారి చూస్తాను యాక్చువల్గా ఎలా వచ్చినాయి, పొడి పొడిగా వచ్చినాయా, కుట్టున్నాయా ఏంటి అని. పొడి పొడిగా వచ్చినాయి, సో తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చల్లటి వాటర్ పోయాలి మ్యామ్? దీంట్లో ఇమీడియట్గా చల్ల కావాలంటే చల్ల నీళ్ళలో పెట్టుకోవచ్చు, లేదు అంటే దానిపైన అలా చల్లటి వాటర్ పోసేనా? దట్స్ ఇట్, అయిపోయింది. ఫేమస్ కుక్ చేసేసాం. నెక్స్ట్ మ్యామ్ ఏం చేద్దాం? ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి, తాలింపు పెట్టాలి. సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడవ్వాలి కాబట్టి జస్ట్ ఒకసారి ఇలా ఇలా రొటేట్ చేస్తే ఆయిల్ కరెక్ట్గా వేడైపోతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత యా ఇప్పుడు పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆవాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి కూడా అంటే కొంతమంది కారం తినలేను అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి అవాయిడ్ చేయొచ్చు కదా మ్యామ్? చేయొచ్చు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నా. సో ఫ్రై అయిపోయింది కదా, ఇది స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు దించేసి, దీన్ని దించేసుకున్నాక ఓకే మనం చేసి పెట్టిన సేమియా ఇందులో యాడ్ చేసేయాలా? మిక్స్ చేయనా? మిక్స్ చేయండి. మళ్ళీ ఇవేమి ఇరిగిపోవు కదా మ్యామ్? లేదు, ఏం అవ్వదు. ఓకే, వావ్, సూపర్ కూల్ కదా, భలే వస్తుంది. చూసారా ఎంత బాగుందో. సో అందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పెరుగు యాడ్ చేస్తాం. ఇది చల్లారాలి, ఎందుకంటే ఇప్పుడు పోపు పెట్టాం కదా, చల్లారిన తర్వాత అప్పుడు మనం పెరుగు యాడ్ చేస్తాం. ఓకే,
సో అంటే ఇప్పుడు మనకి పోపు కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి మనం బాక్స్ లో పెట్టేసుకునే ముందర పెరుగు యాడ్ చేసుకుంటే బాగుంటుందా మ్యామ్? యా అలా అయినప్పటికీ కానీ దీనికి పెరుగు అబ్జార్బ్ చేస్తుంది అంటే బాగా పీల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆహాహా, సో అందుకోసం అని పెరుగు ముందర యాడ్ చేసుకోవాలా? ఓకే, సో ఇది పక్కన పెట్టేసేద్దాము. వావ్, చూడడానికి అయితే మటుకు కలర్ఫుల్గా కలర్ఫుల్గా వైట్గా ఆ రెడ్ కలర్ మిర్చీస్ కానీ ఆ కరివేపాకు కొత్తిమీర చూడడానికి మటుకు చాలా చాలా బాగుంది. ఆ పై పైన పోపు కనిపిస్తూ అలాగే దీంట్లో పెరుగు యాడ్ చేసేస్తే సేమియా దద్దోజనం కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను నేను. ఎస్, సేమియా దద్దోజనము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాము. వావ్, సేమియా దద్దోజనం కూడా ప్రిపేర్ చేస్తుంటారు అనే విషయం అయితే నాకు ఈరోజే తెలిసింది. సీరియస్గా నాకు తెలీదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మీరు ఎంత పెరిగేసినా సరే అది బాగా పీల్చేస్తుంది. అవును, దద్దోజనం. సో అందుకని కొద్దిగా నీళ్లు కూడా కలుపుకుంటే మంచిది. నీళ్లు కానీ పాలు కానీ మీ ఇష్టం. ఇప్పుడు దీనికి హైలైటింగ్ ఏంటంటే మనకి దానిమ్మ గింజలు. ఓ వావ్, అసలు దానిమ్మ గింజలు వేసుకుంటే ఇలాగా దద్దోజనంలో భలే ఉంటుంది. ఆ టేస్టే వేరు, ఆ లుక్ కానీ ఆ వచ్చే టేస్ట్ కానీ తింటున్నప్పుడు టోటలీ వేరబ్బా, చాలా చాలా బాగుంటుంది. సేమియా దద్దోజనానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1/2 బౌల్, ఎండుమిర్చి 4, ఆవాలు 1/2 స్పూను, పచ్చిమిరపకాయలు 2, శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు 1 రెబ్బ, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత. సేమియా దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి నీళ్లు పెట్టుకొని అవి మరిగాక అందులో సేమియా వేసి ఆ సేమియా పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని వడకొట్టుకొని వాటిపైన చల్లటి వాటర్ని కూడా పోసుకుంటే ఆ సేమియా విడివిడిగా పొడి పొడిగా వస్తాయి. వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ముందుగా ఉడికించుకున్న సేమియా, తగినంత ఉప్పు, కొత్తిమీర, పెరుగు వేసి దానిమ్మ గింజల్ని కూడా వేసుకుంటే మరింత రుచిగా మరింత టేస్టీగా ఉండే సేమియా దద్దోజనం రెడీ.